కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి సీకోటి అప్పలకొండకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వనమణి కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమణి మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేసిన సీకోటి అప్పలకొండకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజా వ్యతిరేక అరాచక పాలనతో వ్యవహరిస్తున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. గుడారిగుంట, లక్ష్మీనగర్, విద్యా కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ తాజుద్దీన్, కొల్లభక్తుల అప్పారావు, చాపల ప్రశాంతి, వాసంశెట్టి చిట్టప్ప, పసుప్లేటి వెంకటేశ్వరరావు, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, గాది శివరామకృష్ణ, ముగ్గుళ్ల బాబురావు, బషీర్, బొంతు ప్రసాద్, కొల్ల ఎల్లారావు, డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ పట్టణ ప్రజలకి, మరి ముఖ్యంగా కాకినాడ నగరంలో 9వ డివిజన్ ప్రజలకి అందరు కూడా యొక్క నమస్కారాలు. ఈ రోజున కాకినాడ కార్పొరేషన్లో 9వ డివిజన్కి ఈరోజు ఎలక్షన్ రావడం జరిగింది. చాలా బాధాకరం, ఎలక్షన్ వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు. సోదరుడు కంపర్ రమేష్ చనిపోవడం, చనిపోయిన తర్వాత ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ చనిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టరు. చనిపోయిన కుటుంబానికే అవకాశం ఇచ్చాలి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అవకాశం ఇవ్వాలి, ఇవ్వలేదు. అదేవిధంగా 16 డివిజన్లో కూడా గంగాధర్ గారు చనిపోవడం జరిగింది. కార్పొరేటర్గా వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరో ఇచ్చుంటే బాగుండేది. అలాగా ఆ కుటుంబాలకు ఇస్తే ఈ ఎలక్షన్ వచ్చేది కాదు యాక్చువల్గా. కానీ ఎక్కడా లేని విధంగా మన కాకినాడలో ఈ విధంగా చేశారు. ఏదైనప్పుడు మీరు ఎలక్షన్ వచ్చింది ఈ రోజున. అయితే నేనేం కోరుతున్నానంటే కాకినాడ ప్రజలను, అదేవిధంగా 9వ డివిజన్ ప్రజల్ని, ఈరోజు కాకినాడ కార్పొరేషన్లో 9వ డివిజన్లో ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము శ్రీకోట అప్పలకొండ గారిని ఈరోజు ఒక మంచి వ్యక్తిగా, ప్రజల దగ్గర ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తి, ప్రాంతాలపైన అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా ప్రజాసేవలో ఒక అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజలకు దగ్గరగుండే వ్యక్తిగా ఈరోజు శ్రీకోట అప్పలకొండని 9వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అయితే మీ అందరినీ కోరుతున్నా ఈ రోజున ఈ 9వ డివిజన్కి ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తిగా, ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజలకు సేవలు అందిస్తానని ఈరోజు 9వ డివిజన్ కార్పొరేటర్గా రేపు ఎన్నిక చేయాలని, రేపు జరగబోయే 15వ తారీఖు ఎన్నికల్లో ఉదయం సోమవారం ఓట్లేసి నెగ్గిస్తానని నేను భావిస్తున్నాను. కానీ నెగ్గించాలి, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలని నేను ఎందుకంటున్నానంటే శ్రీకోట అప్పలకొండని, శ్రీకోటకు అప్పలకొండ ఒక నిజాయితీ పరుగు. అదేవిధంగా ప్రజాసేవలో అధికారం ఉన్నా లేకపోయినా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే వ్యక్తి, అందుబాటులో ఉండే వ్యక్తి, కార్పొరేటర్ అంటే ఒక అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజలపైన అవగాహన ఉన్న వ్యక్తి, ఒక నిజాయితీ పరుగు నెగ్గిస్తే ఈ ప్రాంత ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ మరి శ్రీకోట అప్పలకొండ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంత ప్రజల్ని అన్ని విధాలా దగ్గరగా ఉండి సేవలు అందించే వ్యక్తిగా మీరు నెగ్గిస్తారని నేను భావిస్తూ, అదేవిధంగా రెండవ విషయం, ఈరోజు చూస్తే నెగ్గించవలసిన బాధ్యత అప్పలకొండ ఎందుకుందంటే ఈ ప్రభుత్వం గతంలో అభివృద్ధి చేసింది.